కొట్టారు బాబు, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పట్లేదు. నాకు చెప్పలేదు, మేడంకు చెప్పలేదు. ఇట్ట కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు అని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు, కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరికి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేష్, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద జరుగుతుంది ఈ ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాడ జరుగుతుంది, కొట్లాడ జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. కర్ర తీసుకుని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకుని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. నేను ఇంకా అరుస్తూ అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, చంపి తింగుతాము, నిన్ను చంపితే సగం గోలబోద్ది, జిల్లాలో నీ వల్ల జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు. అమ్మా అది బూతులు అంతా తిట్టాడు. అందరు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నారు. ఆయన గుండెలు ఆయన కొట్టిన దెబ్బకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబ కారులు ఎక్కించారు. నన్ను కారులు ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగా వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట, నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళని నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను తలబగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకుని. అది జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను. అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను. ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము, రేపు మాట్లాడదాం ఈ విషయం గురించి, మీరు లీగల్గా వెళ్ళండి, మేమే చేయి చేసుకోవడం తప్పు, మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు.